గుడ్ ఆఫ్టర్నూన్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తామని నిస్సిగ్గుగా చెప్పడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చిన ఏపీ బంద్ కు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, లారీ అసోసియేషన్, వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా మద్దతిచ్చాయి. కృష్ణా జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో మచిలీపట్నం మారుమోగుతోంది. వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. కోనేరు సెంటర్లో జరిగిన బంద్లో మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తోందని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి జగన్ అడ్డుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం తెలుగుదేశం పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బంద్ కొనసాగుతోంది. జీ కొండూరు, మైలవరం, రెడ్డిగూడెంతో పాటు పలు మండలాల్లో స్వచ్ఛందంగా షాపులు, వాణిజ్య వ్యాపారాలు మూసివేశారు. బంద్ సందర్భంగా విద్యా సంస్థలు కూడా ముందస్తుగానే సెలవులు ప్రకటించాయి. దీంతో మైలవరం, గన్నవరం ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. అలాగే అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లోనూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు రోడెక్కారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నెల్లూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా టీడీపీ, వామపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలు మిన్నంటాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నగరంలో వామపక్ష నేతలు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను అడ్డుకున్నారు. దీంతో డ్రైవర్లు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పలుచోట్ల బంద్ కొనసాగుతుండటంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో వామపక్ష పార్టీలు, టీడీపీ శ్రేణులు మద్దతు పలికాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి బంద్ కి పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. దీంతో జిల్లాలోని
8 ఆర్టీసీ డిపోల్లో 820 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించాయి. బంద్లో భాగంగా వేకువజాము నుండే కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒంగోలులోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని అమరావతి రైతులు పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు పలికారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సత్య అందిస్తారు. విశాఖ ఉక్కుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్నాని ప్రకటించారు. దీనికి మద్దతుగా మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులు తిప్పమని చెప్పారు. అయితే ఇక్కడ అమరావతి ప్రాంతంలో బస్సులు తిప్పుతున్న వైనాన్ని మనం చూడొచ్చు. ఈ బస్సులను తిప్పడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని వెన్నాడాలంటున్నారు. ప్రభుత్వం ఒకవైపు బస్సులు తిప్పనని చెప్తూ బస్సులు తిప్పడానికి నిరసనగా బస్సు ముందే బైఠాయించి తమ యొక్క నిరసన కార్యక్రమాలను అయితే కొనసాగిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బస్సులు తిప్పం, మేము విశాఖ ఉక్కుకి మేము మద్దతు అని ప్రభుత్వం ప్రకటించింది, ఏం చెబుతారండి? ఈ ప్రభుత్వంలో ఒకరికొకరు పొంతం లేదండి. ముఖ్యమంత్రి గారు ఓటు చెబుతారు, మినిస్టర్లు ఓటు చెబుతారు, ఎమ్మెల్యేలు ఓటు చెబుతారు, ప్రభుత్వ అధికారులు ఓటు చెబుతారు. అలాగే మినిస్టర్ గారు చెప్పినట్టు ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పినట్టు బస్సులు తిరగవు 1 గంట వరకు అన్నారు. కానీ ప్రభుత్వమే బస్సులు తిప్పుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఓ పక్కనేమో విశాఖ ఉక్కుకి మద్దతు తెలుపుతున్నారు ఇవాళ బంద్కి, ఒక పక్క నుంచేమో బస్సులను తిప్పుతున్నారు. అంటే ప్రభుత్వమే ప్రజలను మోసం చేయడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. ఇవాళ అందరూ కూడా గమనించాలి. వైసీపీ ప్రభుత్వం అందరినీ మోసం చేస్తుంది. ఒక పక్క రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని, 29,000 రైతుల్ని మోసం చేసింది. అలాగే ఇవాళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటాం అని చెప్పి అక్కడ విశాఖ ప్రజలను కూడా మోసం చేస్తుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తాం. అది ఎంతవరకైనా దారితీస్తే బలిదానాలకైనా సిద్ధపడతామని చేస్తాం. జై అమరావతి, జై జై అమరావతి. సార్, మీరు చెప్పండి, బస్సులు తిప్పమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది, మేము మద్దతు అని చెప్తుంది, మరి బస్సులు తిరుగుతున్నాయి, ఏం చెబుతారు? రాష్ట్ర ప్రభుత్వం, రాత్రి మంత్రి గారు బస్సులు తిరగవు, 1 గంట దాకా బస్సులు తిరగవు, 40 బ్యాడ్జీలు పెట్టుకోండి, ఆర్టీసీ ఉద్యోగులు కూడా నిరసన తెలపండి అని ప్రభుత్వ వారే చెప్పారు, ప్రభుత్వ మంత్రులే చెప్పారు. దాన్ని ఆసరా చేసుకొని బస్సులు తిరగవనుకునే మేము ఇప్పటిదాకా చూస్తూ ఉన్నామండి. బస్సులు తిప్పేది ప్రభుత్వమే ప్రకటించింది తిప్పకూడదు అని. దానికి విల్లంగిపరిచి మరి వాళ్ళు చిత్తశుద్ధిలో లేరు, ఈ డ్రైవర్లు చిత్తశుద్ధిలో లేరు, కానీ బస్సులు తిప్పటమేనండి. బంద్ ప్రకటించారుగా, దాని ప్రకారం ఉండమనే మేము కోరుతుంది. వేరే ఇంకో కొత్తగా ఏం కోరట్లా. మొత్తం మీద బస్సులు తిప్పకూడదని ప్రకటించినప్పటికీ కూడా బస్సులను తిప్పడం పట్ల తీవ్ర ఆగ్రహిస్తున్నారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ ఉన్నారు అని తెలుసు సార్, బస్సులు తిప్పకూడదని మంత్రి గారే చెప్పారు, ఎందుకు తిప్పుతున్నారండి మీరు? సచివాలయం ఎంప్లాయీస్ కోసం సార్, అందుకని పంపించారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే మన 6 ఇంటికి డ్యూటీ, ఇప్పుడు 9కి పంపించారు. అది బస్సులు తిప్పకూడదని చెప్పినప్పటికీ కూడా సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా హైకోర్టు ఉద్యోగులు తరలింపు కోసం మాత్రమే బస్సులు తిప్పుతున్నామని వెర్షన్, ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే వెర్షన్ ఉంది. అయితే తాము ఒక్క బస్సును కూడా తిప్పం, 1 గంట తర్వాత బస్సు డ్రైవర్లందరూ కూడా బస్సులు రోడ్డు మీదకి ప్రజా సౌకర్యార్థం వస్తాయి, వచ్చిన తర్వాత వాళ్ళు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని తమ నిరసన తెలియజేస్తారని చెబుతున్నారు. అయితే బస్సులు తిప్పుతున్నప్పుడు కూడా మనం చూడొచ్చు, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎవరు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించలేదు. అదేవిధంగా బస్సులు తిప్పుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎగ్జంప్షన్ ఉంది సచివాలయానికి, హైకోర్టుకి, ఇతర ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులను తరలించడానికి ఖచ్చితంగా తాము అవకాశం కల్పిస్తున్నామని మంత్రి గారు నేను చెప్పలేదు. ప్రతి బస్సు కూడా ఉదయం 1 గంట మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిలిచిపోతాయని చెప్పారు. అయితే
కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడానికి మాత్రం, అయితే సచివాలయ ఉద్యోగులు కావచ్చు, హైకోర్టు ఉద్యోగులు పనిచేయడానికి మాత్రం బస్సులు తిప్పుతున్నాము అని చెప్పాల్సి వస్తుందని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే మాత్రం ప్రస్తుతం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి పట్ల నిరసనగా అమరావతి రైతులందరూ కూడా రోడ్డు మీద కూర్చుని తమ యొక్క నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్ తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మందడం, అమరావతి. రైట్, మరిన్ని వార్తలు ఇక్కడ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.